नमस्ते, वेलकम टू पीवीबी न्यूज़। నేను రీతు, బుల్టెన్ల ముద్దక హెడ్లైన్స్ చూద్దాం। మునుగోడులో టిఆర్ఎస్ మునకాడు, బైపోల్స్ లో కూసుకొంట్ల విజయం। పొరపాటు జరిగింది, తిరికొచ్చేయండి, తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి ట్విట్టర్ పిలుపు। ఒంగోలు రైల్వే స్టేషన్ లో వెంకయ్య, సాధారణ ప్రయాణికుడిలా రైలు కోసం నిరీక్షణ। రోహిత్ శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని, 6.5 లక్షల రూపాయలు జరిమానా, వీడియో ఇదిగో। బన్నీ ముందు జాగృతగా మాట్లాడాలి, ఎందుకంటే తను ఐకాన్ స్టార్ దిల్రాజు, బన్నీతో జర్నీని గుర్తు చేసుకున్న దిల్రాజు। అల్లు అరవింద్ గారి వల్లనే పాన్ ఇండియా స్థాయికి ఎదిగామని వెల్లడి। మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ జయభేరి ముగించింది, ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో 14 రోడ్ల అనంతరం టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకొంట్ల ప్రభాకర్ రెడ్డి విజేతగా నిలిచారు। తాజా మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానానికి పరిమితమయ్యారు। కాంగ్రెస్ అభ్యర్థి పాల్వేస్ రవంతి నామమాత్రంగా నిలిచారు। 14 రౌండ్ల అనంతరం కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా, రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు లభించాయి। మూడో స్థానంలో ఉన్న పాల్వేస్ రవంతి 21,243 ఓట్లతో సరిపెట్టుకున్నారు। ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కేవలం 2-3 రౌండ్లలోనే బీజేపీకి మొక్కు కనిపించింది, అది మినహా ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ముందంజ వేస్తుంది। 14వ రౌండ్లో కూసుకుంటలకు 6,608 ఓట్లు, రాజగోపాల్ రెడ్డికి 5,553 ఓట్లు లభించాయి। ఈ రౌండ్లో టీఆర్ఎస్ 1,055 ఓట్ల ఆధిక్యం సంపాదించింది। మొత్తంగా 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూసుకుంట్ల ఆధిక్యం 10,094 ఓట్లకు పెరిగింది। ట్విట్టర్లో దాదాపు సగం మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించిన విషయం తెలిసిందే। అయితే ఈ తొలగింపుల ప్రక్రియలో పొరపాటు జరిగిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి। కొంతమంది ఉద్యోగులను పొరపాటున ఇంటికి పంపినట్లు తెలిపాయి। ఇదే విషయాన్ని తెలియజేస్తూ తిరిగి రమ్మని వారికి లేఖలు పంపినట్లు వివరించాయి। ఈ మేరకు బ్లూంబర్గ్ ఆదివారం ఓ కథనం వెలువరించింది। సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యూరేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులలో సగం మందిని మస్క్ ఇంటికి పంపించేశారు। ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరం ఉంటుందని, వారి తొలగింపు విషయంలో పొరపాటు జరిగిందని బ్లూంబర్గ్ కథనంలో పేర్కొంది। ట్విట్టర్లో ఆ సంస్థ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తీసుకురాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగులు అవసరం ఉందని వెల్లడించింది। ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులలో కొంతమందికి తిరిగి వచ్చారంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది। సీనియర్ రాజకీయ నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్న ఒంగోలు రైల్వే స్టేషన్ లో సాధారణ ప్రయాణికుడిలా కనిపించారు। రైలు కోసం వేచి చూస్తూ తనకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన వారితో ముచ్చటేస్తూ గడిపారు। ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల వేటపాలె ఒంగోలులో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు। అనంతరం రాత్రికి ఒంగోలులోని ఓ హోటల్లో బస చేశారు। నిన్న ఉదయం ఆయన పాట్నా బెంగళూరు రైల్లో చెన్నై వెళ్లాల్సి ఉంది। రైలు ఉదయం 6:10 ఒంగోలుకు రావాల్సి ఉంది, దీంతో ఉదయం 5 గంటలకు ఆయన రైల్వే స్టేషన్కు బయలుదేరారు। అయితే రైలు ఆలస్యంగా వస్తున్నట్లు సమాచారం అందడంతో మరో 1 గంట పాటు హోటల్కే పరిమితమైన ఆయన ఆ తర్వాత రైల్వే స్టేషన్కు చేరుకున్నారు। T20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు సూపర్ 12 గ్రూప్ 2లో అగ్రస్థానానికి చేరుకుంది। ఈ నెల 10న ఇంగ్లాండ్తో జరుగుతున్న సెమీస్ సమరానికి సిద్ధమవుతుంది।
ఈ మ్యాచ్లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్కు చెందిన ఓ అభిమాని తన హీరో రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక పరుగులు తీస్తూ మొత్తానికి పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్ చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అతడు రోహిత్ ను కలవక ముందే సిబ్బంది అతన్ని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మైదానంలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన ఆ అభిమానిపై 6.5 లక్షల జరిమానా విధించారు. గీ థాట్స్ టు సమర్పణలో వచ్చిన ఊర్వశి ఓ రాక్షసి ఓ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయల్ కి ఈ సినిమా సక్సెస్ ఊరటనిచ్చింది. అల్లు శిరీష్ కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతూ ఉండటంతో ఈ సినిమా టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ నిర్వహించింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడారు. ఈ ఫంక్షన్ లో ముందుగా ఏం మాట్లాడాలన్నా బన్నీ గురించే మాట్లాడాలి. ఆయన ముందున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే తను ఐకాన్ స్టార్. 20 ఏళ్ల క్రితం నేను బన్నీ సుకుమార్ ముగ్గురం కూడా మా జర్నీని మొదలు పెట్టాం. ముగ్గురం కూడా ఈ రోజున పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సో బన్నీ ముందు ఉన్న తర్వాత ఇందాక వాసు చెప్పినా డైరెక్టర్ చెప్పినా ఏం మాట్లాడాలన్నా ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. బికాజ్ ఈజ్ నౌ ఈజ్ ఐకాన్ స్టార్. అంటే నేను అంత గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే 20 ఇయర్స్ బ్యాక్ మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అందరము చిన్న చిన్న అడుగులేస్తూ ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఈరోజు బన్నీ కానీ సుకుమార్ కానీ మా సంస్థ కానీ ఒక ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్ట్రెంత్ అయిపోయాం. ఈరోజు పాన్ ఇండియాకి వెళ్ళిపోయాం బన్నీ కానీ మా సంస్థ కానీ సుకుమార్ కానీ. ఓన్లీ వన్ ఫిలిం. సో ఆ జర్నీ, ఈ జర్నీ వెనకాల ఆ రోజు ఆర్య సినిమాకి ముఖ్య కారకులు అరవింద్ గారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పరిధిలోని సదాశివకోన కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో పాలక మండలి చైర్మన్గా గేట్ పుత్తూరుకు చెందిన ఎంఏ జయచంద్ర నియమితులయ్యారు. పాలక మండలి సభ్యులుగా ఉదయ్ కుమార్తె, వాసుదేవరెడ్డి, గోపీరమణ, కమలమ్మ, లక్ష్మి, వరలక్ష్మి, అమరనాథ స్వామిలను ఆదివారం ఈరోజు పుత్తూరు సదాశివరేశ్వర ఆలయంలో నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. మండల రెవెన్యూ ఆఫీస్ నుండి సదాశివేశ్వర ఆలయంలో వరకు ఊరేగింపుగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో, తర్వాత ఆలయంలోకి ప్రవేశించి నూతన చైర్మన్ మరియు సభ్యులకు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మరియు ఆర్కే రోజా సోదరుడు వాళ్ళకి సమర్పించారు. ధర్మకర్తలు మటుకు ముందర లైన్ లో కూర్చోండి, ప్రమాణ స్వీకారం చేయాలి. ఆలయ అర్చకులు, రాష్ట్రం
కీలపట్టుల జగనేని సమావేశ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఆర్కే రోజా నగరి పల్లవాని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా నగరి మున్సిపాలిటీ కీలపట్టులు అంచన విలువ అక్షరాల 30 లక్షల రూపాయలతో మంజూరైన జగనేని సమావేశ మందిరం నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు మున్సిపల్ కమిషనర్ ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। श्री परमेश्वर प्रीतीर्थम सुधेशोभने मूर्ते आद्य प्रमणक स्वेदे प्रागे कल्पे वैवस्पदे मन्मंत्रे अष्टांशिके कलियुगे कलमे बाधे जंगू ఓఈడియట్ యూనిట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ విషెస్ సహస్ర మూవీస్ మరియు హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్యబాబు బాబు మోటరి అండ్ శ్రీని బాబు పుల్లెటి నిర్మిస్తున్న చిత్రం ఓఈడియట్ యశ్వంత్ యజ్వరపు తృప్తి శంకర్ ముఖ్య పాత్రలు నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడిల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు। షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది। ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ యాంగ్ టీమ్ కలిసి చేసిన ఓఈడియట్ ట్రైలర్ ఫ్రెష్ కాబట్టి టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు। ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి। ఓ ఈడియట్ పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు। దంతమూరి తారక రామారావు శత జయంతి వేడుకలతో భాగంగా కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని హౌసింగ్ బోర్డు ఫంక్షన్ హాల్లో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు టీడీపీ శ్రేణులు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందు తరాలకు తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు। మధ్యలోకి రాక
మొబైల్ ప్లీజ్ సార్ మొబైల్ ప్లీజ్ ఓకే సార్ మానేడు ఎన్టీ రామారావు గారి శ్రుత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఇక్కడ ఘనంగా ఆయన నివాళులర్పిస్తూ దాంట్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఈ దేశాన్ని సంక్షేమ బాట పట్టించిన మానేడు ఎన్టీ రామారావు గారు అంటేనే సంక్షేమం, ఎన్టీ రామారావు గారు అంటేనే ఆత్మగౌరవం. మా రీతిన రామారావు గారు పార్టీ పెట్టిన స్వల్పకాలంలోనే అధికారంలోకి రావడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఒక గుర్తింపును గౌరవాన్ని పెంచిన మహోన్నతుడు ఆయన. మరి ఆయనతో పాటు శాసనసభలో కూర్చున్న ఒక అరుదైన గౌరవం నాకు దక్కింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గుర్తుగా పనిచేశాను. తొలిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేశాను 3 సంవత్సరాలు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో కూడా మరి ఒక ఫేజ్లో నేను ఫౌండేషన్ వేసిన సందర్భం నాకు ఇప్పటికి గుర్తుంది. శ్రీపతి రాజేశ్వర్ గారు హౌసింగ్ మినిస్టర్గా నేను హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసిన సందర్భంలో ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డుకు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొచ్చి నేను చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అనేక కార్యక్రమాలు ఆ రోజుల్లో జరిగినాయి. ఇవాళ సంక్షేమాన్ని అందించిన మహానుభావుడు దేశం మొత్తం ఆయన బాటలోనే సాగుతుంది. తెలుగు వారికి కీర్తిని ప్రతిష్టలు ఆత్మగౌరవాన్ని పెంచిన మహనీయునికి నివాళులర్పించేందుకు ఇక్కడికి రావడం, శత జయంతి ఉత్సవాల్లో మేమందరం భాగస్వాములం కావడం ఒక గొప్పగా గర్వంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తును ముందే బోధించి ప్రజలను జాగృతం చేసిన జగద్గురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి హుస్నాబాద్ పూర్వ సర్పంచ్ కేడం లింగమూర్తి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశపాపురం గ్రామంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాని బ్రహ్మంగారి 414వ జయంతి వేడుకలు శనివారం రోజున రామస్వామి గుట్టబెక్కులు వేయున్న బ్రహ్మంగారి ఆలయ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొమ్మగని రాజేశం, బ్రహ్మంగారి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కందరపు రామేశాచార్యులు సంయుక్త అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 414 సంవత్సరాలు అయిపోయింది ఆ కార్యక్రమాన్ని మనం ఉస్మాబాద్ మండల్ కేశాపూర్ గ్రామంలో పంచాయతీ ఆవరణలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి చాలా వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడైనటువంటి కందారపు రమేష్ గారు, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ రాజేశం గారు, గ్రామ కార్యదర్శి గారు, అదేవిధంగా వీడు ఉన్నటువంటి ఏఎన్ఎం సోదరులు, తర్వాత సోదరులు సోదరిమానులు, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ఊరు పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ 1608 సంవత్సరాల క్రితం అంటే 1608వ సంవత్సరం 414 సంవత్సరాల క్రితం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరి జన్మించి ఆయన చిన్నతనం నుండి మీరు చాలా సినిమాలు నాటకాలు వేసి ఉంటారు, వారి జీవితం గురించి చాలా తెలిసి ఉంటుంది. 3 నలుగురు మహప్లాయులు ఉన్నా వాళ్ళ వంశాలు మొత్తం ఎవరు వారసులు లేకుంటే ఆయన ముందే చెప్పిండట, ఆయన బిడ్డ అయినటువంటి వీర నారాయణమ్మ వంశపల్లె, ఆయన ఏదైతే జీవ సమాధానో కందిమల్లేపల్లి పద్వేలు దగ్గర ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి కూడా చాలామంది పోయి ఉంటారు. మన సముద్రాల వంగ ఒక రేగొండ అనే ఊళ్ళో ఒక పెద్ద గుట్ట మీద వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, దానికి సంబంధించిన వాళ్ళు కూడా పోయి అక్కడ కందిమాలయ పల్లె అక్కడ ఉంటారు. ముఖ్యంగా మనం వీరబ్రహ్మేంద్ర స్వామిని బాగా పూజించడానికి ప్రత్యేకమైన పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఈ ఆఫీస్ అవతల ఎవరినో మనకు తెలియదు, ఆఫీసు లోపల ఉన్నారో ఎవరో తెలియదు,
వంద సంవత్సరాలకు ఏమవుతుంది, 200 సంవత్సరాలకు ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఈ కలియుగంలో అని ఆయన చెప్పిన మాటలు, రాసిన గ్రంథాలు, ఇవాళ పెద్ద పెద్ద ముందు చూపున్న సైంటిస్ట్లకు కూడా అర్థమవుతుంది. మొన్న కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచం తలకిందులైంది, చాలామంది మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారు, మన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ కరోనా అనేది వస్తుంది వస్తుంది అని కూడా ఈ సంవత్సరమే 2019లో వస్తుందని పర్టికులర్ డేట్తో భారతదేశానికి ఈశాన్య రాష్ట్రం నుంచి, అంటే ఇప్పుడున్న చైనా నుంచి వస్తుందని కూడా తను తన రాసినటువంటి చెప్పినటువంటి గ్రంథంలో ఎన్నో శ్లోకంలో ఉన్నది. మన కరోనాతో మనం ఇబ్బంది పడ్డప్పుడు వాట్సాప్లల్లో, పేపర్లల్లో, టీవీలల్లో కూడా మనకు ఎన్నో శ్లోకంలో ఉన్నది. అంటే ఆయన 400 సంవత్సరాలు ఆయన పుట్టి మనం అనుకున్న ఆయన ఒక 25-30 ఏళ్లకు అనే కాలజ్ఞానం చెప్పిండు అనుకున్న 375-380 సంవత్సరాల క్రితమే చెప్పిండు. సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు అవుతారని, తర్వాత భర్తలు చనిపోయిన వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారని, తర్వాత చాలా ఇప్పుడు జరిగే ప్రతిదీ చాలా ఆశ్చర్యంగా మనం అనుకుంటే అది వరకే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండని చెప్తా ఉంటారు. మరి విశ్వకర్మ అని మరి పూర్వము ఏదైతే మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన ఎన్నిక యుద్ధంలో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడంతో చింతలపాలెం మండల కేంద్రంలో తెరాస నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ గెలుపు రాబోయే జనరల్ ఎన్నికలలో తెరాస పార్టీకి ఈసారి ప్రభుత్వాన్ని 3వసారి ఏర్పాటు చేయడం తథ్యమని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మూర్తల వెంకటరెడ్డి, మూర్తల నాగిరెడ్డి, తన్నీరు శ్రీను, కనితి ప్రశాంత్, పల్లా శ్రీను, శానంపూడి వీరారెడ్డి, బుక్యా రవి, చింతరాల శ్రీను, జి సైదులు, ఎస్కే రసులు, ఎస్కే సైద, అల్లావుద్దీన్, బోరెడ్డి వెంకటరెడ్డి, సిహెచ్ భిక్ష, మహేష్ గంగూలీ, వీరస్వామి పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ గౌరవానికి సంబంధించినటువంటి జరిగిన ఎలక్షన్ ఇది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూచుకున్న ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మునుగోడు ప్రజలు రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీని 3వసారి అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక హెచ్చరిక బీజేపీకి జారీ చేయడం జరిగింది. అలాగనే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఆకర్షితులై మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. అదేవిధంగా 2023లో కూడా ఇదే విధంగా ప్రజలందరూ కేసీఆర్ గవర్నమెంట్ని, టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బీజేపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎన్నిక ప్రతిగా నిలబడుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే శానంపూడి సైదిరెడ్డి గారు అతనికి అప్పచెప్పినటువంటి పతంగి గ్రామంలో బీజేపీ బలంగా ఉన్నటువంటి గ్రామంలో కూడా తన చిత్రంతో, తన యొక్క ఐక్యమత్యంతో బీజేపీ ఉన్నటువంటి గ్రామంలో కూడా మెజార్టీతో తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తీసుకురావడం జరిగింది. సత్యవీడు నియోజకవర్గం వరదయ్యపాలెం, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీబీబీపురం, నారాయణవరం మండలాల్లో ప్రభుత్వం మళ్లీ పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి చేర్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల కిందట ఈ 6 మండలాలను శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. దేవుడి దయవల్ల మళ్లీ శ్రీకాళహస్తి నుంచి తీసేసి యథావిధిగా పుత్తూరులోకి చేస్తారన్నమాట. సో మనం ఇప్పుడు పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోనే కొనసాగుతున్నమాట. Thank you.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.